Hi guys, welcome to our channel, SwithS. Irozu black forest cake ela chesukolo chuddam. Cakes nachana vallu evaru undaru. Andulo pastries ante inka ishtanga tintaru. Ide pastry intlo manam chesukunta happiness veru. Ee pastry bakeries lo unnatga ravalante first of all cake ba ravali. Cake chesukovalante correct measurements teesukunte ila superb aina cake vachestundi dani kosam ila edaina cup teesukovali ade cup tho measure chesukunte perfect cake vachestundi ade cup tho 1 cup maida 1/4 cup oil 1/4 cup curd 1/4 cup cocoa powder 1/2 cup milk 3/4 cup sugar teesukovali ee measurements anni nen description box lo pettanu meer dan batti cake chesukondi ఈ కేక్ నేను ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్ బెల్ట్ ఉండాలి అండ్ విజల్ ఉండకూడదు ఇలా రింగ్ ఏదైనా తీసుకోవాలి డైనింగ్ పై ఉన్నవి నార్ గ్యాస్ స్టవ్ పై ఉన్నవి తీసుకుంటే సరిపోతుంది ఈ రింగ్ని కుక్కర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసి స్టవ్పై లో ఫ్లేమ్లో ప్రీ హీట్ చేసుకోవాలి శాండ్ ఆర్ సాల్ట్ వేయకపోయినా చాలా బాగా బేక్ అవుతుంది అది ప్రీ హీట్ అయ్యేలోగా మన కేక్ బ్యాటర్ చేసుకుందాం ఫస్ట్ ఇలా ఒక పెద్ద బౌల్లో కర్డ్ వేసి విస్క్ చేసుకోవాలి ఇప్పుడు షుగర్ మిక్సీ చేసి ఆ షుగర్ని వేసుకోవాలి షుగర్ డైరెక్ట్గా వేసుకుంటే అంత బాగా కలదు కాబట్టి మిక్సీ చేసుకోవాలి ఇందులో ఆయిల్ వేసుకొని కలపాలి నేను ఇక్కడ ఆయిల్ ప్లస్ ఘీ తీసుకున్నాను ఘీ బదులు బటర్ అన్న తీసుకోవచ్చు జస్ట్ ఆయిల్తో కూడా చాలా బాగా వస్తుంది ఇలా బాగా విస్క్ చేయాలి ఇలా 2 నిమిషాలు బాగా కలపాక ఇలా క్రీమీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది ఇప్పుడు 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకొని మరోసారి కలుపుకోవాలి ఇలా ఒక జల్లెడు తీసుకొని ఇందులో మైదా కోకో పౌడర్ 1/2 టీ స్పూన్ కాఫీ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి జల్లించుకోవాలి జల్లించుకోవడం అయితే మస్ట్ అండి ఇలా మిగిలిన ఉండలుగా ఉన్నవన్నీ ఇలా స్పూన్తో రబ్ చేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు ఇదే జల్లెడలో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ 1/4 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ స్లోగా మిక్స్ చేసుకోవాలి జల్లించుకోవడం వల్ల ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ బాగా కలుస్తాయి అండ్ ఉండలుగా కూడా ఫామ్ అవ్వదు ఇప్పుడు కొంచెం కొంచెంగా మిల్క్ తీసుకొని కలుపుకోవాలి రూమ్ టెంపరేచర్ మిల్కే తీసుకోవాలి హాట్ ఆర్ కోల్డ్ మిల్క్ తీసుకోవద్దు అన్నీ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఇప్పటికే మీకు మంచి చాక్లెట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడు 1 టీ స్పూన్ రవ్వ వేసుకోవాలి అండ్ 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి మరోసారి ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి కేక్ బ్యాటర్ అనేది బాగా థిక్ నార్ బాగా థిన్గా ఉండకూడదు ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ కలుపుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది ఒక అల్యూమినియం బౌల్ తీసుకొని ఘీతో మొత్తం గ్రీజ్ చేసుకోవాలి ఈ బౌల్ మీ కుక్కర్లో పట్టేలా చూసుకోండి 1 స్పూన్ మైదా వేసి డస్ట్ చేసుకోవాలి బౌల్ని బటర్ పేపర్ ఉంటే ఈ ప్రాసెస్ అవసరం లేదండి డైరెక్ట్ బటర్ పేపర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా మొత్తం మైదా అంటుకోవాలి ఇప్పుడు మనం చేసుకున్న కేక్ బ్యాటర్ ఉంది కదా ఆ బ్యాటర్ని జాగ్రత్తగా ఈ బౌల్లో వేసుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్స్కి అస్సలు అంటుకోకూడదు ఇలా బౌల్ని ఒకసారి ట్యాప్ చేసుకోండి దానివల్ల బబుల్స్ ఉండవు ఇప్పుడు కుక్కర్ లిడ్ తీసి జాగ్రత్తగా ఈ బౌల్ని ప్రీ హీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టి లిడ్ క్లోజ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి 35 మినిట్స్ వరకు మధ్యలో అసలు లిడ్ తీయొద్దు సరిగా బేక్ అవ్వదు కేక్ 35 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి కేక్ మధ్యలోని నైఫ్ కానీ ఇలా టూత్పిక్తో ఇన్సర్ట్ చేసి చూస్తే నైఫ్ అనేది క్లీన్గా రావాలి క్లీన్గా రాకపోయిందంటే కేక్ సరిగా బేక్ అవ్వలేదు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టి ఇంకో 10 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి ఇప్పుడు జాగ్రత్తగా హోల్డర్తో కేక్ బయట పెట్టుకోండి ఇలా చక్కగా కేక్ అనేది రెడీ అయిపోతుంది పూర్తిగా చల్లారాక ఇలా సైడ్స్కి నైఫ్తో కాస్త కేక్ని లూజ్ చేసుకొని ప్లేట్ పైన పెట్టి టర్న్ చేస్తే కేక్ ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది టర్న్ చేసి చూస్తే ఇలా ఉంటుంది కేక్ పొంగుతుంది కాబట్టి పై లేయర్ నైఫ్తో కట్ చేసేసుకోవాలి సో దట్ మనం క్రీమ్ పెట్టుకుంటాం కదా క్రీమ్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మనం ఇప్పుడు ఈ కేక్ని 2 పార్ట్స్గా కట్ చేసుకోవాలి ఇలా నైఫ్తో ఫస్ట్ సైడ్స్ని చిన్నగా కట్ చేసుకొని ఒక డబల్ లేయర్ థ్రెడ్ తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా మధ్యలో పెట్టి ఇలా అంటే ఈజీగా కేక్ని సెపరేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ 2 పార్ట్స్గా చేసుకున్నాను డెకరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వెనీలా ఎసెన్స్ చెర్రీస్ విప్పింగ్ పౌడర్ షుగర్ ఏదైనా డార్క్ చాక్లెట్ ఇంకా చిల్ మిల్క్ ఒక బౌల్లోని 3 టీ స్పూన్స్ షుగర్ వేసి అండ్ 5 టీ స్పూన్స్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి ఇందులో 6 చెర్రీస్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకొని మరో 1/2 మినిట్ బాయిల్ చేసుకోవాలి చల్లారాక ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ ఉంచాలి చాక్లెట్ని ఇలా పీలర్తోని గ్రేట్ చేసుకోవాలి
గ్రేట్ చేసుకున్న చాక్లెట్ మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. డెకరేట్ చేసే ముందే తీసుకోండి. ఇలా ఒక బౌల్ని టర్న్ చేసి కేక్ పెట్టుకున్న ప్లేట్ పెట్టి ఒక టూత్ పిక్ కానీ ఫోక్తో ఇలా కాస్త పొడుచుకోవాలి. సో దట్ షుగర్ సిరప్ ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. మనం చేసుకున్న షుగర్ సిరప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, అది తీసి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. స్టార్టింగ్లో కేక్ ముక్క తీసేసాం కదండి, ఆ కేకే పౌడర్గా చేసి నేను దీని మీద వేసేసాను, వేస్ట్ చేయకూడదని. ఇప్పుడు క్రీమ్ని, విప్పింగ్ క్రీమ్ని తీసుకొని మధ్యలో రాసి మళ్ళీ ఉన్న కాస్త కేక్ పౌడర్ వేసి కాస్త షుగర్ సిరప్ అండ్ చెర్రీస్ వేసుకొని, ఇవి కేక్ ఉంది కదా ఇలా పైవి కిందకు వచ్చేలాగా, కిందది పైకి వచ్చేలాగా వేసి కాస్త షుగర్ సిరప్ ఇంకా వేసుకొని ఇలా క్రీమ్ని అప్లై చేసుకోండి. నేను ఈ విప్పింగ్ క్రీమ్ వీడియో మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించాను, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, చూడండి ఒకసారి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్రీమ్ని ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకోండి ప్లేట్ని. మనం గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని తీసుకొని ఇలా అంటించుకోవాలి. ఈజీగా అంటుకుంటుందండి. సైడ్కి అంటించాక పైన ఇలా డెకరేట్ చేసుకోండి. పైన చెర్రీస్ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. నా దగ్గర క్రీమ్ కొంచెం ఉంది, సో నేను ఇలా తక్కువగా డెకరేట్ చేసుకున్నాను. ఎక్కువ క్రీమ్ చేసుకుంటే ఇంకా బాగా అవుతుంది. ఇంకా ఉన్న గ్రేటెడ్ చాక్లెట్ మధ్యలో వేసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి. కేక్ని ఇలా డెకరేట్ చేసుకున్నాక ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో దట్ క్రీమ్ అంతా సెట్ అయిపోతుంది. ఇంట్లోనే చాలా టేస్టీగా వితౌట్ ఓవెన్ అండ్ వితౌట్ ఐస్ మనం ఈ బ్లాక్ ఫారెస్ట్ కేక్ని చేసుకోవచ్చు. ఈ కేక్ని చూసి మీ ఇంట్లో వాళ్ళు చాలా సర్ప్రైజ్ అవుతారండి. డూ ట్రై అండ్ డూ కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్.